హాయ్ హలో వెల్కమ్ అవర్ ఛానల్ మేడ్ మంత్ర సినీ ఇండస్ట్రీలో సాధారణంగా ఓ ప్రాజెక్ట్ ఎప్పటికైనా ఆ చిత్రాన్ని తెరకెక్కించాలని తెరపై దాని ఆడియన్స్ కు చూపించాలని బలంగా కోరుకుంటారు కానీ అది అందరికి కార్యరూపం దాల్చదు ఒకవేళ కార్యరూపం దాల్చినా సక్సెస్ అవుతుందన్న గ్యారెంటీ లేదు కొన్ని సందర్భాల్లో సెట్స్ పైకి వెళ్లి కూడా ఆగిపోతుంటాయి రెండు అడ్డంకులు కూడా ఎదురవుతుంటాయి డైరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు అంతే ఆయన కలల ప్రాజెక్ట్ జనగాణ మన ఎన్నోసార్లు చెప్పారు ఆ కథను ఎట్టి పరిస్థితుల్లో తెరకెక్కిస్తానని స్పష్టం కూడా చేశారు కానీ అది కార్యరూపం దాల్చలేక ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ఆగిపోతూనే వచ్చింది అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా పేరు తెరపైకి వచ్చింది ఈ సినిమాను చేయాలని పూరి మళ్ళీ సిద్ధమవుతాడని తెలిసింది అసలు జనగాన మన ప్రాజెక్ట్ ఇప్పటిది కాదు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ సినిమా చేయడానికి పూరి ఎన్నో ప్రయత్నాలు చేశారు పోకేరి బిజినెస్ మ్యాన్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఈ చిత్రం చేయాలని ఆశించారు కానీ క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా వర్కడ్ అవ్వలేదన్న మాటలు వినిపించాయి దీంతో జనగణ మనను పూరి పక్కన పెట్టేశారని అన్నారు కానీ పూరి వదలలేదు లైగర్ చేస్తున్న సమయంలోనే విజయ్ దూరకొండతో ఆ సినిమా ఆనౌన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు పూజ హెగ్గర్ హీరోయిన్ గా కూడా తీసుకున్నారు సినిమా ప్రారంభించి కాస్త ఆడవిడి కూడా చేశారు ఫోటోషూట్ చేసి కాన్సర్ట్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు కానీ ఆ తర్వాత లైగర్ ఫ్లాప్ దెబ్బకు దాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో విజయ్ తన కొత్త ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టి ముందుకు వెళ్లిపోయారు పూరి కూడా కాస్త గ్యాప్ ఇచ్చి ప్రజెంట్ రామ్ పోతినితో డబుల్ విస్మార్ట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ జనగణ మన పేరు తెరపైకి వచ్చింది పూరి మళ్ళీ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది డబుల్ స్మార్ట్ చేస్తూనే జనగణ మనకు సంబంధించిన పనులు కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం అందింది ఎలాగైనా ఒకరిని ఒప్పించే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని పట్టుదలతో ఉన్నారట చూడాలి మరి పూరి తన కథతో ఏ హీరోని ఇంప్రెస్ చేస్తారు సెట్స్ పైకి ఈ సినిమాను ఎప్పుడు తీసుకెళ్తున్నారో అసలు తన కళల ప్రాజెక్టును పూర్తి చేస్తారో లేదో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్